శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో విశాఖపట్నం డాక్టర్స్ కి సమకాలీన వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జవాబు రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. పలు వైద్య అంశాలపై సంబంధిత వైద్య నిపుణులు సలహాలు సూచనలు అందించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు పాలవలస రామనాయుడు, జవాపు రాజ్ కుమార్, మానవపురం శ్రీనివాసరావు, వి కుర్మారావు, ద్వారపూడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సిక్స్ పారామీటర్స్ లో ఇంకోటి నేషనల్ హెల్త్ ప్రాబ్లమ్, అన్నింటికంటే ఇంపార్టెంట్ నేషనల్ హెల్త్ ప్రాబ్లమ్. ఎందుకంటే రిటర్న్ హాస్పిటల్లో చూపించిన ఈ నేషనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చూపించడానికి లేదు, మొత్తం రిపోర్ట్స్ మీరు ఎన్ని చేస్తారు బయట అనేది వాళ్ళ క్వశ్చన్స్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఫిల్ చేస్తారు. దాంట్లో కాకపోతే డెంగ్యూ ఫీవర్స్ కానీ సస్పెక్ట్ చేయాలి. మెయిన్ గా ప్లేటెలెట్స్ తగ్గితే డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి. మనం డెంగ్యూ కన్ఫర్మేషన్ కి మనం డెంగ్యూ ఎల్ఎస్ వన్ తర్వాత డెంగ్యూ ఐజిఎం అని 2 టెస్ట్ ఉంటాయి. ఆ 2 టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత మలేరియా కూడా ప్లేటెలెట్స్ తగ్గే ఛాన్సెస్ చాలా మందికి ఉంటాయి. మెయిన్గా మలేరియాలో ట్రాన్స్ఫర్ మలేరియా అని ఉంటుంది, దానివల్ల మనకి ప్లేటెలెట్స్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కిడ్నీ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకు క్యూబీసీ కానీ ఎంపీ యాంటీజెన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్ట్ వల్ల మలేరియా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ పేషెంట్ అయితే డోమా అంటే డబల్ ఫ్రాక్చర్ కానీ మొహన్ ఫ్రాక్చర్ ఉంటే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేది. తర్వాత టెక్నాలజీ ఏంటంటే అంటే ఏ నరం తగ్గిపోతే దాని సర్జరీ చేయడం. హ్యాండ్ మైక్రో సర్జరీ అంటే ఒకవేళ మిషన్ లో కానీ ఏదైనా యాక్సిడెంట్ లో కానీ చేయి కానీ కాదు కానీ తెగిపోయినా 6 గంటల లోపల ఆ తెగిపోయిన ముందుని ఐస్ లో పెట్టి అలాగే తీసుకొస్తే అది మళ్ళీ మేము అత్యంత చేస్తాం. కానీ రీ ఇంప్లాంటేషన్ అంటాం. ఇండస్ట్రియల్ యాక్టింగ్ రోడ్ యాక్టింగ్ చాలా బాగున్నాం. మీరు ఆ పాప ఏదైతే ఉందో దాని ఒక గుడ్డలో పెట్టి దాని ఐస్ టీక్ మందులో పెట్టి దాని కవర్లో పెట్టి పేషెంట్ ఇంటికి పంపిస్తే 6 గంటల లోపల ఆపరేషన్ మొదలైతే మాత్రం ఆ పాప మళ్ళీ అర్పించే అవకాశం అయితే ఉంది.